ఆత్మల్ల అహుర్మదగాడయదానుహు హరి పరమాత్మల్ల 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 అహుర్మదగాడయదానుహు ఇది 65 సంవత్సరాల పండుగ. కనీసం 65 నిమిషాలైనా లేకపోతే సంవత్సరానికి ఒక్క నిమిషం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇది 65 సంవత్సరాల పండుగలో బాబాయే స్వయంగా ఎంచుకుని ఈ ప్రదేశానికి తన దివ్యమైనటువంటి పాదాన్ని మోపి ఎందరో మహనీయుల్ని తన దైనందిన విశ్వ కార్యక్రమంలో భాగస్వాములుగా చేసుకుని తన ఆటలో పాటలో మాటలో మౌనంగానే వారి చేత ఆదినాట్యాన్ని చేయించి చివరికి ఎందరినో తనలో కలుపుకున్నాడు. మన్ని మధ్యనే ది టైగర్ ఆఫ్ ద మక్కా ఆఫ్ ది ఈస్ట్ ఆయన్ని కూడా తనలో కలుపుకున్నాడండి. ఈ పాటికి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అక్కడ పరమాత్మని చూడకుండానే అవతార పురుషుని యొక్క దివ్య చిత్రాన్ని తాను చిత్రించినటువంటి ఈ చిత్రరూపానికి తనంత తానుగా హార్తలు ఇచ్చుకొని ఆ కుటుంబంలో ప్రవేశపెట్టినటువంటి ఆ సూర్య తేజస్సే ప్రకాశవంతమైనటువంటి రూపంగా ఈ ఏలూరులో తనదైనటువంటి శైలిలో అమ్మా ఈ బిడ్డని నాతో పంపించేస్తారా నాకు ఇవ్వగలరా అంటే ఆ రోజున హజరత్ బాబాజీ అన్నది వాడు నా బిడ్డడు అంది. హీజ్ మై సన్ అంది మేర్వాన్. కానీ ఇక్కడ ఈ సూర్యప్రకాష్ గారి యొక్క తల్లి వాడు నా బిడ్డడు వాడు లేకపోతే నేను ఉండలేను అని తరించినటువంటి ఆ రంగారావు గారు వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఒక్కసారి, ఎందుకంటే ఇవన్నీ కూడా పరమాత్మ తనతో పాటు తెచ్చుకున్నాడు. మనమేదో శరీరాలు ఇచ్చి ఏదో బిడ్డడికైతే జన్మనిచ్చాం కానీ అసలైనటువంటిది వారు ఆది నుంచి అనంత వరకు ఆయన యొక్క శైలిలో మౌనంగా ఆయనలో ఎన్నో బాబా ఎలా చేస్తే అలా చేసేవాడు. ఇంకా చిన్నప్పుడు ఆయన చదువుకుంటున్నప్పుడు దీపం దగ్గర కనుక చదువుకుంటూ కురిగిబాట్లు కానీ భగవద్ధ్యానంలో ఉన్నప్పుడు కనుక శిరస్సు మీద అలా తలవంచడ ఆ కొవ్వొత్తిగడ దీపం కూడా ఏమీ చేయలేకపోయిందా అనుదండి. అంతటి మహనీయులు బాబా ఏం చేస్తే అది చేసేవాడు. బాబా ఎలా మౌనం సౌన్యాలు అక్కడ ఏం చేస్తే ఇక్కడ అలా చేసేవాడు. వారి యొక్క అనియల్ ట్రాన్స్లేటర్ని ఇరుచిని కూడా ఒకరిని తయారు చేసుకుని ఇక్కడ ఆయన ఈ ఏలూరులో ఆయన తన దివ్యమైనటువంటి ఆనంద నాట్యంలో కొంత భాగాన్ని ఇక్కడ నడిపితే బాబా విష్ణు మాస్టర్కి ఆయన అప్పచెప్పి కొంతకాలం మరల ఆయన్ని వృధా కానీయకుండా ఈ శక్తులని ఆయన కాపాడినటువంటి మహనీయుడు. అలాగే ఈ ఏలూరు పట్టణంలో 65 వసంతాలైనది ఎందరో మహనీయులు ఆయన సజీవంగా ఉన్నప్పుడు ఆయనకి ఎంతో సేవ చేసి ఆయన భౌతిక దేహాన్ని చాలించిన తర్వాత కూడా ఎన్నో వాడవాడల ఊరు ఊరలా ఎందరో మహనీయులకు గుమ్మం గుమ్మం దగ్గరికి కూడా పొమ్మంటున్న అందరి హృదయ కవాటాలు మరల మరల తెరిచినటువంటి ఎందరో మహనీయులు ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి మక్కా ఆఫ్ ద ఈస్ట్ అని బాబాని అన్నారు. ఈ ఏలూరు పట్టణంలో ఏమి మనం వాళ్ళని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోలేమా? వారి పేరిట ఒక మెమరీ టవర్ నిర్మించుకుంటే ఈ ఏలూరు పట్టణంలో కూడా బాగుంటుందేమో, రాబోయే ఈ ప్రజావాహినికి కనీసం గుర్తు తెచ్చుకునేందుకు అవకాశం వస్తుంది. కానీ ఒక్కసారి ఈ ఏలూరు కార్యవర్గం వారందరికీ కూడా బాబా ఉన్నప్పుడు ఏమి చేశారు సేవ చేసి తరించారో వారిని సంస్మరించుకుంటూ ఒక మెమరీ టవర్ని మెహరాబాద్లో ఎలాగైతే మసాజీ యొక్క ఆయన భౌతిక దేహాన్ని చాలించినటువంటి ఆ సమయంలో బాబా వెళ్ళి అక్కడ తాను భౌతికంగా ఉన్నప్పుడు ఎవరెవరైతే ఆయనకి సేవ చేసి తరించారో వారందరి పేరుతో ఒక పెద్ద మెమరీ టవర్ 1944లో ఆదేశం ఇచ్చారు. ఇప్పుడు రేపు అమర్త్యది వెళ్ళినప్పుడు మీరు అందరూ కూడా చూసి తరించవచ్చు. ఇంకా నిన్నటి రోజున ముఖ్యమైనటువంటి వాటిల్లో నిన్నటి రోజున
బాబాని నీవు ఆదిశక్తి స్వరూపుడు. ది ఎంటైర్ ది పవర్ ఆఫ్ ద యూనివర్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద సద్గురుస్ బట్ ఫ్రమ్ ఆల్ ఋషి సైంట్ అండ్ సాధు సత్పురుష అందరి దగ్గర, సద్గురుల దగ్గర, సాధువుల సత్పురుషుల అందరి దగ్గర ఉన్నటువంటి విశ్వశక్తి అంతా కూడా ఈరోజు నీలోనూ ఉన్నదని ప్రకటించి, నౌ యూ కెన్ క్రియేట్ ఎ న్యూ వరల్డ్, నీవు నీ అంతగా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించేటువంటి స్థితిలో ఉన్నావు అని ప్రకటించినటువంటి ఉపాసిని మహారాజ్ భౌతిక దేహాన్ని చాలించినటువంటి రోజు కూడా డిసెంబర్ 24వ తేదీని కనుక మనం అందరం కూడా ఇక్కడ అందరూ సాకార నిరాకార రూపంలో ఎన్నో లక్షలాది మంది ఇక్కడ ఉన్నటువంటి ఈ సమయంలో ఈ యుగంలో ఆయన ఏం చేసి ధరించాడు? మౌనం. ఏమిటండి మౌనం? మౌనం అంటే కేవలం పెదవులు కదపక, మాటలాడక, వృధా అయినటువంటి శబ్ద తరంగాలని వృధా చేయకుండా ఉండటమేనా మౌనం? ఈ మౌనం నిరంతరంగా దీనికి కేంద్ర స్థానం ఏది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ప్రవహిస్తూ ఉంటుంది అనంతంగా అనేటువంటి తెలియజేసేదే ఈ రోజున మౌనం. ఫ్రమ్ సైలెన్స్ టు మచ్ సైలెన్స్ ఈ రోజున ప్రధాన అంశం ఫ్రమ్ సైలెన్స్ టు మచ్ సైలెన్స్. మౌనం నుంచి ఆ మౌనాన్ని ఆనందించింది ఎవరండి? భగవంతుడు. ఆయన ఉన్నటువంటి ఆ మహత్తరమైనటువంటి భగవంతుడు మాధవుడు అన్నారు. మాధవుడి నుంచి మానవుడికి మధ్యలో ఆ ఆనందాన్ని ఆనందించినటువంటి వారే మస్తులు. మాధవుడు, మస్తులు, మానవులు ఈ ముగ్గురు కలిసి ఆనందించినటువంటిదే సైలెన్స్. ఫ్రమ్ సైలెన్స్ టు మచ్ సైలెన్స్, మౌనం నుంచి మౌన మాధుర్యం వరకు కూడా ఈ రోజున ఈ ప్రధానాంశంగా తెలియచేయాలని ఆ ప్రీతముడు కోరటం వల్ల ఈరోజు మీ అందరి ముందు మౌనం వాగ్ధాటి. ఇది ఒక చోట ఆగదది, మొదలైందంటే ఆగదది. ఆ రాగమే వేరు, ఆ శైలే వేరు. మౌనపు వాగ్దాటిని ఎలక్వెన్స్ ఆఫ్ సైలెన్స్ అన్నారు. ఇది హృదయంతో మాట్లాడుతుందే తప్ప చెవులతో కాదు. మన కన్నబేరి ఆ మౌన తరంగాలని అందుకోలేదు, హృదయం మాత్రమే వాటికి స్పందిస్తుంది. ఆ మౌనంలో జీవమే మమేకమై ఒక కావ్య రూపమవుతుంది. సృష్టి అత్యంత సహజ జ్ఞానంతో మౌనంలోనే మిలీనమై ఉంటోంది. విశ్వమంతా మౌనం చేతనే దివ్యకాంతితో ప్రకాశిస్తోంది. విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి అమితమైన భారాన్ని ఆ మౌనమే శాశ్వతంగా భరిస్తూ ఎల్లప్పుడూ అనంతమైన ప్రశాంతతతో విరాజిల్లుతోంది. ఆద్యంతరహితమైనటువంటి అస్తిత్వానికి ఎటువంటి నిబంధనలు లేక కలత చందని శ్వాసగా పనిచేస్తున్నదే మౌనం. మౌనం లోక విరుద్ధంగా ఎప్పుడూ మౌనంగా లేక ఎల్లప్పుడూ శక్తివంతంగా పనిచేస్తూనే ఉంటుంది. అప్రయత్నంగా అత్యంత సహజంగా శ్వాస ఆగిపోయే స్థితినే కుంభక అంటారు. మరణమే లేక మరణపు ఎరుకను నిత్యము కలిగి ఉండి మృత్యుంజయమై ప్రత్యక్ష సాక్షిగా జన్మించిన ఇంకా జన్మించని వాటినన్నింటినీ తాను నిద్రించక నిద్రించే ప్రతి జీవరాశిని జాగరూకతతో కాపాడుతూ నిద్రనేదే లేక ప్రతి స్థితిలోని వారితోనూ తానే ఆ స్థితిలోనుంటూ శాశ్వతత్వానికి ఒక బిరుదుగా ఉన్నదానినే కుంభక అంటారు. నీవు మాటలను మాత్రమే ఉచ్చరించగలవు కానీ మౌనాన్ని ఉచ్చరించలేము మనం ఎవ్వరము కూడా. ఏమాత్రము ఉచ్చరించడానికి వీలు లేనిది మౌనం. కంటికి కనబడుతూ మార్పు చెందే ప్రతి విషయం వెనుక, కంటికి కనబడక మార్పు చెందక స్థిరంగా నిలిచి ఉండేదే మౌనం. మౌనం అనేది ఒక మాత్రిక అంటారు దీన్ని. మౌనం అనేది ఒక మాత్రిక, దీన్నే మ్యాథమెటిక్స్ లో మ్యాట్రిక్స్ అంటారు. లేక ఆధ్యాత్మిక శాస్త్రంలో కనుక చెప్పినట్లయితే మౌనం అనేటువంటిది ఒక గర్భాశయము అన్నారు. మౌనం అనేటువంటిది ఒక గర్భాశయం లాంటిది. సమస్త ద్రవ్యరాశులు అందులో నుంచే ఉత్పన్నమవుతూ ఉంటాయి, తిరిగి మరల అందులోనికే చేరుతూ ఉంటాయి. దాని నుంచే ఉత్పత్తి, ప్రత్యుత్పత్తి, ఇంకా తయారై ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న ప్రతి జీవరాశికి ఒక మూల పురుష స్థానంలా సర్వ సృష్టికి మూలాధారమైనది ఈ మౌనం. అది తనలోని కొంత భాగాన్ని నాశనం చేసుకుంటూ, చూడండి మౌనం యొక్క ఆ మౌనం తనలోని కొంత భాగాన్ని నాశనం చేసుకుంటూ తిరిగి ప్రణాళికాబద్ధమై ప్రత్యేక కార్యక్రమంగా తనకు తానే వివరణాత్మకమై సృష్టిని నడిపిస్తూ ఉంటుంది.
ఈ సర్వ సృష్టి వినాశనం అవ్వకుండా సర్వత్రా వ్యాపించి ఉండడానికి తనకు తానే ఆహారంగా సమర్పించుకుంటూ, దీన్ని పబూలం అంటారు, ఈ రకమైన తనకు తానే ఆహారంగా సమర్పించుకుంటూ ఉంటుంది ఈ మౌనం. ఆ ఒక్కటే సర్వోత్కృష్టమై చెక్కు చెదరక నిశ్చలంగా ఉంటూ సర్వ సృష్టిని శక్తిమయం చేస్తూ నిత్యము క్రమపద్ధతితో ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఈ మౌనం. మౌనమే ప్రాణం. మౌనం అంటే ఏమిటి 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 ఏ మాకు చెప్పలేదే బాబా అంటారు. ఎంత నిగూఢ రహస్యాలు అందించాడో చూడండి. మౌనమే ప్రాణం, మాటయే శరీరం. మాట ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి. కానీ ప్రాణం అనేది లోపల ఉంటుంది. మౌనమే ప్రాణం, మాటయే శరీరం. దానిని ఉచ్చరించడమే బహిర్గత పరచటం. బహిర్గతమైన ప్రతీది తప్పకుండా పాక్షికమే కానీ ఎన్నటికీ సంపూర్ణం మట్టుకు మాత్రం కాదు. అదే కనుక సంపూర్ణమైతే అంతర్గతంగాను బాహ్యంగాను ఆవరించి ఉన్న మహత్తరమైన మాయ టప్ అనేటువంటి ధ్వనితో చటుక్కుని తెలుసుకుంటుంది. ఆ కరుణ కలిగినటువంటి సమయంలో నిశ్శబ్దమే ఆదిశబ్దాలన్నింటినీ తనలో సంలీనం చేసేసుకుంటుంది. అలాంటప్పుడు వేదాంతాలన్నీ కూడా ఏం చెప్పాయి? వేదాలన్నీ కూడా యత్ బాహ్యం తద్ అంతరం, యత్ బాహ్యం తద్ అంతరం, యత్ అంతరం తద్ బాహ్యం. లోపల ఏమున్నదో బయట కూడా ఉన్నది. అదే ఈ దివ్య నాటకంలో రచయిత ప్రేక్షకులు అందరూ ఒకటే అవుతారు. కనుక మౌనం ప్రకృతి సహజంగానే అఖండమైనటువంటిది మరియు అనంతమైనదిగా ఉంటుంది మౌనం. కనుక మాటలన్నీ విభజింపబడి అసంపూర్ణంగా పరిమితమైనవిగాను ఉంటాయి. ఆది పదం, ది వర్డ్ ఆఫ్ వర్డ్స్ గురించి బాబా చాలా చక్కగా తెలియజేశారు. ఆది పదం మిగతా పదాలన్నింటికంటే విభిన్నమైనది. పదమే మౌనమునకు మాటలాడే దూతగా వ్యవహరిస్తుంది. ఆయన మౌనంగా ఉంటాడట, మనం మాట్లాడమంటాడట. పదమే మౌనమునకు మాటలాడే దూతగా వ్యవహరిస్తుంది. కానీ ఆ వార్తాహరుడు కేవలం తాను మోసుకొచ్చిన వార్తలను మాత్రమే ప్రకటించగలడు. ఎవరి కోసం అతను ప్రకటిస్తాడు? పదం అనేది మౌనాన్నే ప్రకటిస్తుంది. ఈ శబ్దం వెనకాల ఉండేటువంటిది మౌనం. పదం అనేది మౌనాన్నే ప్రకటిస్తుంది. అందుచేత కబీర్ అంటాడు ఈ మౌనాన్ని గురించి, అసలు ఉన్నది ఒక్కటే పదం, అసలు ఉన్నది ఒక్కటే పదం, రెండు పదాలు అసలు లేనే లేవు. ఏకై బచన్ దుజాయ్ బచన్ నాహి అన్నాడు కబీర్ ఆది పదం గురించి. మరల కబీర్ ఏమంటారంటే, జప్మరే, అందరు కూడా జపం చేస్తూ ఉంటారు నామాలతో, జప్మరే అజప్మరై అనహత్వి మరిజై సురత్ సమని శబ్దమే తహి కల్ నహి కహి అని కబీర్ ఆయన చెప్పడం జరిగింది మౌనం గురించి. మనం పలికే పదాలన్నింటికీ మించిన పదమే ఆది పదం. ఆ ఆది పదం మాత్రమే కాల నిర్మూలన చేయగలదు. కానీ ముఖ్య విషయం ఏమిటంటే కాలము ఆది పదాన్ని కబలించలేదు. కాలము ఆది పదాన్ని కబలించలేదు. ఆది పదమునకు నాశనం అనేది లేదు. అది ఎల్లప్పుడూ అస్థిరత్వంగానే ఉంటుంది. మనం చేసే జప్ నశిస్తుంది, జప్ నశిస్తుంది, అజప్ కూడా నశిస్తుంది. అంటే శబ్దము నశిస్తుంది, నిశ్శబ్దము కూడా నశిస్తుంది. జప్ నశిస్తుంది, అజప కూడా నశిస్తుంది. ఇంకా అనాహత్నాద్ అని లోపల ఉంది, పెద్దవాడందరికీ తెలుసు. ఇంకా అనాహత్నాద్ కూడా నశిస్తుంది తప్ప ఆది పదమునకు నాశనము లేనే లేదు. అది ఎల్లప్పుడూ జీవించియే ఉంటుంది. మరి ఈయనెవరండి? నేను మౌనావతారు నేను చెప్తున్నాడు కదా, మౌనాన్ని 44 సంవత్సరాలు ఆచరించి చూపించాడు కదా. ఏమిటి దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం అంటే, మౌనం నుండి భూమి మీదకు దిగి వచ్చిన వారు, మౌనం నుంచి ఆది మౌనం నుంచి భూమి మీదకు దిగి వచ్చిన వారు తమ నిర్ణయాలను మౌనం ద్వారానే తిరిగి మౌనాన్ని చేరే వరకు మౌనంగానే తదేకంగా నడిపిస్తూ ఉంటారు ఆ మౌన స్వరూపుడు. అది ది ఎస్సెన్స్ ఆఫ్ దట్ మౌనావతార్. కంటికి కనబడే రాజకిరీటపు ఆభూషణల కన్నా కంటికి కనబడని అగోచరమైన రాజ మకుటమే ఈ మౌనం.
అనేక విధాలుగా ప్రకటించుకునే రకరకాల కీర్తి ప్రతిష్టలన్నీ నశింపబడినప్పటికీ ధూళితో మిళితమై కనపడే వస్తు ప్రపంచమంతా తిరిగి ధూళిగా మారినప్పుడు అత్యధిక వెలుగుతో ప్రకాశించే మిట్ట మధ్యాహ్నపు తేజోమయ క్రాంతి అర్ధరాత్రి కటిక చీకటిగా ఆవరించిన అంధకారంలో నిలువెల్లా కరిగిపోయినప్పుడు అప్పటి వరకు ఎవరూ ప్రకటించని అప్రకటిత అజోచరమైన దివ్య ప్రకాశమే ఈ మౌనం. ఈ భౌతిక శరీరం మరియు మనస్సు కూడా ఒక జైలు శరీరాన్ని ఒక జైలు అంటారు పెద్దవారు అందరూ కూడా. ఈ భౌతిక శరీరం మరియు మనస్సు కూడా ఒక జైలులో బానిసిగా బంధింపబడినటువంటి రూపములే. మరి ఈ సద్గురువులు అవతారులు ఏం చేస్తారండి మనకి? సద్గురువు లేక ఆధ్యాత్మిక గురువు మాత్రమే మనలో బంధింపబడిన ఆ కంటికి కనబడని అభివృద్ధి చెందుతున్న ఆ మౌన శబ్దాన్ని చూడగలడు. ఎక్కడ ఆగిపోయింది వీడి యొక్క పురోగతి అని గురువు మాత్రమే చూడగలడు. అతను శిష్యునిలో మంచులా ఈ 84 లక్షల జన్మలో మనం చేసినటువంటి సంస్కారాలను పెద్ద హిమ పర్వతంలాగా గడ్డకట్టిపోయి ఉన్నాయి. అతను శిష్యునిలో మంచులా గడ్డకట్టుకుపోయిన బీజ రూపంలో అభివృద్ధి చెందుచున్న శబ్దశక్తి యొక్క రూపాన్ని తిరిగి మరల అతనికి గుర్తు చేస్తూ, ఒరే నీవు ఎక్కడి నుంచి వచ్చావు, మీరు నేను వచ్చింది మొదటి స్థానమే ఓంకార స్థానం అని గుర్తు చేస్తూ తిరిగి మరల అతనికి గుర్తు చేస్తూ ఘనీభవించి ఉన్న ఆ మంచు శక్తిని పునఃప్రారంభిస్తూ దానిని కరిగేలా చేస్తాడు ఆ గురువు తనదైనటువంటి శైలిలో. అదే గురువు శిష్యునిలో కలిగించే ఆది పదపు ప్రథమ శిక్షణ కార్యక్రమం. అందుకనే అందరం కూడా ఔరవరమంటూ ఎంతో తపనతో మెహరాబాద్ వెళ్ళి సమాధి దగ్గర మొక్కుదాం అనుకుంటాం. మొట్టమొదటిసారి ఏమవుతుంది? మొట్టమొదటిసారి ఇంత తపనతో ఎన్నో లక్షల జన్మల తర్వాత మనకు వచ్చినటువంటి ఆ అద్భుత అవకాశం, ఎప్పుడైతే శిరస్సు వంచి ఆయన సమాధి చెంత మనం మొగలిస్తామో వెంటనే కళ్ళమడ్డ నుంచి హృదయంలోంచి బడబడబడబడబడ నీళ్లు కారుతూ ఉంటాయి. 10 నిమిషాల 15 నిమిషాల అరగంట ఎన్ని రోజులో తెలియదు. ఇది మనలో మౌనావతారుడు చేసేటువంటి పని. అందుచేత దానిని కరిగేలా ఆ గురువు చేస్తాడు తనదైనటువంటి శైలిలో. అదే గురువు శిష్యునిలో కలిగించే ఆది పదపు ప్రథమ శిక్షణ కార్యక్రమం. దీనివల్ల గత జన్మల నుంచి పేరుకొని పోయి ఈ జన్మలో కూడా కొనసాగుతున్న అనేకానేక సంస్కారాల కోరికల సాంద్రత వల్ల శరీరంలోనూ మానసికంగానూ పడుతున్న బాధలన్నింటినీ కరిగించి వేయడం మొదలవుతుంది ఎప్పుడైతే మనం శిరస్సు నుంచి మోకరిల్లామో. దీనినే ఈ కరిగించి వేయబడే సంస్కారాలనే జప అంటారు. దీనినే జప అంటారు. అభివృద్ధి చెందే బీజాక్షరపు స్వరూపమే జపంగా మారి అతనిలో మహాపరివర్తనను గ్రాండ్ రివల్యూషన్ చేస్తుంది. ఆ దానినే యోగము అంటారు. గ్రాండ్ రివల్యూషన్ని తీసుకువస్తుంది. ఆధ్యాత్మిక గురువు లేక సద్గురువు మాత్రమే తన పశ్యంతు వాక్కు ద్వారా సాధకునిలో వృద్ధి చెందుతూ ఆగిన ఆ ధ్వని స్వరూపాన్ని కనుగొని దానికి ఎటువంటి బంధనాలు లేని సంస్కారాల మేఘాలు ఆవరించని నూతన తేజస్సుతో తిరిగి శిష్యునిలో తన నిజస్థితిని తెలుసుకునేలా మరల ఉచ్చరిస్తాడు ఆ ఆదిగురు. ఆ ఆదిగురువే మన ప్రీతమ మేహరుడు. మరి మనం చేసేటువంటి ధ్వని మాటలన్నిటి కూడా ప్రకంపనలు వైబ్రేషన్స్ నుండి కొంత దూరం మాత్రమే వినిపిస్తాయి. కానీ మౌనం ఉన్నదే, దీనికి ప్రకంపనలు లేవు. ఏమాత్రము ప్రకంపనలు లేని ధ్వనినే అనాహత్నాద్, అది అంతర్వాణి అంటారు. ఏమాత్రము ప్రకంపనలు లేని ధ్వనినే అనాహత్నాద్ అంటారు. ప్రకంపనలు లేని ఏ ధ్వని అయితే ఉందో అదే మౌనధ్వని. ప్రకంపనలు లేని ఏ ధ్వని అయితే ఉందో అదే మౌనధ్వని, దాన్నే సైలెంట్ సౌండ్ అంటారు. మరి ఏమిటండి ఈ మౌనధ్వనికి ఉన్న గొప్పతనం? దానికి ఈ మౌనధ్వనికి మాత్రమే సృష్టిస్తూ లయం చేస్తూ ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉంది ఈ మౌనధ్వని. విశ్వములన్నింటినీ తిరిగి సృష్టిస్తూ విడివిడిగా కానీ సంయోగంగా కానీ ప్రకంపనల ద్వారా ఉత్పన్నమయ్యే ధ్వనిని మించిన అమితమైనటువంటి శక్తిని కలిగి ఉంది ఈ మౌనధ్వని. ఈ అనాహత్ నాదం
ప్రకంపనలే లేని ధ్వని అయి సమస్త తేజోమయ ప్రకాశాన్ని తానే కలిగి ఉండి ఏమాత్రము అవరోధములు లేక సదా ప్రకాశిస్తూ భౌతిక కంటికి కనబడక మనకు ఎక్కడైనా మౌనం కనిపిస్తుందా? కనబడదే. ఏమాత్రము భౌతిక కంటికి కనబడక సృష్టి అంతటిని అనంతమైనటువంటి జ్ఞానంతో సర్వము తెలిసినదై తన ముందు సాక్షాత్కరింప చేస్తూ ఉంటుంది ఈ మౌనం. ధ్వని ఉద్భవించే ఈ మూల బిందువుని ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ సైలెంట్ సౌండ్. ప్రతివాడు నారాయణ మహారాజ్ గారి, ఉపాసన మహారాజ్ గారి వాళ్ళు ఒక రకమైనటువంటి ఆదినాదం అనేటువంటి ఈ ఆదినాదం వారందరిలో భగవద్ జిజ్ఞాసలో ఎప్పుడైతే వచ్చిందో ఆదినాదం యొక్క మూల స్థానం ఎక్కడ ఎక్కడ ఎక్కడని ఇల్లు వాకిలి అన్ని కూడా వదిలి అరణ్యాలలో కొండలంతా తిరిగారు. కానీ ఆ మూల స్థానం కేంద్రపు మౌన ధ్వనికి ఉన్నటువంటి ఆ మూల స్థానం ఎక్కడుంది అంటే అది తనలోనే ఉన్నదని గ్రహించినప్పుడు మాత్రమే ఈ సద్గురు స్థితిని పొందగలిగారు. ధ్వని ఉద్భవించే ఈ మూల బిందువునే ఓంకార స్థానము, ఓం పాయింట్ లేక ఉచ్చారణతో మిళితమైన మనస్సు శక్తి మరియు స్థూల ద్రవ్యపు ప్రపంచములను సృష్టించే మూల కేంద్రం అవుతుంది. అది ఎక్కడుందండి బాబా? మెహరాబాద్ లో కొండ పైన ఆయన అక్కడ ఏడాది పాటు ఏకాంతవాసము, ఉపవాసము అన్ని చేసి కఠినమైనటువంటి విశ్వాత్మక సమస్త శక్తిని ఓంకార కేంద్రంగా రంగరించి పోషించిన ఆ స్థలమే ఈనాడు మనమందరము వెళ్ళి మొక్కేటువంటి ఆ అనంత సమాధి స్థితి. ఆ అనంత సమాధి స్థితి దానినే, ఆ పాయింట్నే ఓంకార స్థానము అంటారు. ఈ ఓంకార స్థానానికి ఏమున్నదండి? దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం అంటే ప్రపంచములను సృష్టించే మూల కేంద్రం అవుతుంది ఈ ఓంకార స్థానం. దీన్ని బాబా ఎప్పుడు ఇచ్చారంటే స్టే విత్ గాడ్ అని ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఒక పుస్తకం రాశారు. దాంట్లో మెహర్ బాబా ఇచ్చారండి మెసేజ్లో, ధ్వని ఉద్భవించే ఈ మూల బిందువునే ఓంకార స్థానము అంటారు. ప్రపంచములన్నిటినీ కూడా సృష్టించేటువంటి కేంద్ర బిందువు అవుతుంది ఈ ఓంకార స్థానం. సముద్ర తరంగాలుగా ఇందాకే అన్నారు తరంగాలుగా ఎలా వస్తుంది మౌనం అని. సముద్ర తరంగాలుగా ఉప్పెండే ఆ ధ్వనియే సమస్త స్వరూపాలను, సమస్త జీవరాశులను, మనుష్యులను సృజించే మూలాధారమై తిరిగి ఆ సమస్త జీవరాశులు ఆ కేంద్ర బిందువుతో నిరంతర సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండి ఆ మూల స్థానం నుంచే సమస్త జీవశక్తిని పొందుతున్నాయి. మనకి ఇంత అద్భుతమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ ఓంకార స్థానం నుంచే. మరి మనకందరికీ తెలుసు భగవంతుడు ఎలా వచ్చాడు, ఏడు గడపలు దాటని ఏడు కొండలు ఎక్కి ఏడేడు దండాలు పెడుతుంటాం, అది అసలు ఎంతవరకు చూడండి. భగవంతుడు పాల సముద్రం నుంచి ఏడు గడపలు దాటి సప్తమ ఛాయగా విడివడినప్పుడు ఉత్పన్నమయ్యే పెద్ద ఓంకార నాదం అంటారు దాన్ని. దాన్నే పెద్ద క్యాపిటల్ ఎం అని, దాన్నే మహాపదం అన్నారు. భగవంతుడు పాల సముద్రం నుంచి ఏడు గడపలు దాటి సప్తమ ఛాయగా మొట్టమొదటిసారిగా ఈ భూమిని స్పృశించినప్పుడు వచ్చినటువంటి ఆ ఆది అనంత మహానాదమే, దాన్నే క్యాపిటల్ ఎం అన్నారు. సూక్ష్మ బిందువు రూపంలో ఆ అనంత నాదమే మనలో ఉండి చిన్నగా మనం పెదవులు మూసి ఇతరులతో బాంధవ్యాన్ని మనం ఏదన్నా చెప్పదలుచుకుంటే పెదవులు తెరిస్తే శబ్దం, పెదవులను మూసి మనం ఒకరికొకరికి మన ఆహార వ్యవహారాన్ని కానీ తెలియజేయాలంటే పెదవులు మూస్తే వచ్చేటువంటి లోపల ఉన్నటువంటి నాదం దాన్నే అంటారు. దీన్ని స్మాల్ ఎం అంటారు. మెహర్ మెహర్ మెహర్లో ఉండేటువంటి ఆ ఆది శబ్దమే ఈ అనంతమైనటువంటి ఓంకార శబ్దం మనలో ఉన్నటువంటి. అందుకనే ప్రతి వారు కూడా నామ జపం చేస్తూ ఉన్నప్పుడు ఆ మెహర్ మెహర్ మెహర్లో ఉన్నటువంటి ఆది శబ్దం ఎం అనేటువంటిదే ఆ ఓంకార స్థానం నుంచి ఉన్నటువంటి మహాపదం యొక్క ఆదిశక్తి స్వరూపం. సత్య సముద్రం అంతటి మహానాదమైనటువంటి ఎం 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 లే, దీనినే బ్రహ్మనాదము అంటారు. బ్రహ్మనాద్, దీనికి అవధులు లేనటువంటి నాదమే, దీన్నే అనాహత్ నాద్ అంటారు. అనాహత్ నాద్, అనాహత్ అంటే ఎక్కడ అవధులు లేనటువంటి నాదం. ఒక్కసారి కనుక అది మనలో వచ్చిందా దానికి అంతము అనేటువంటిది ఉండదు, అనంతంగా అది ప్రసరిస్తూనే ఉంటుంది. కారణం మరియు ఫలితం ద్వారా నిరంతరము నడుస్తూ సత్య ప్రవాహమై సర్వవ్యాపి అయి సర్వేశ్వరుని తెలుసుకోవడానికి ఇదే సత్య మార్గము, ది పాత్ ఆఫ్ ద ట్రూత్.
ప్రస్తుత యుగంలో ఎందుకంటే ఆయన మౌనాన్ని పాటించాడు. ప్రస్తుత యుగంలో మాటలన్నీ క్రమంగా కలుపుకుంటూ ప్రోగు చేసుకుంటూ అర్థరహితమై నేను ఇంతకు ముందు తెలిపిన ధర్మ పదములన్నీ నిర్లక్ష్యం చేసి వక్రీకరించటం వలన నేను ఈ యుగంలో మౌనాన్ని పాటిస్తున్నాను. మౌన విరమణ ద్వారా నేను మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు ఏమవుతుంది? సముద్రమంతయున్న ఈ ఆది పదం ఎం 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 అనేటువంటిది, ఈ ఆది పదం అనేటువంటి అక్షరమునే నా మానవ శరీరపు నోటి ద్వారా నేను పలుకుతాను. అది మౌన విరమణలో, అది వినడానికి అందరూ సంసిద్ధులవ్వండి. ప్రకంపనలు లేని ధ్వని ఉద్భవించే మూలస్థానం అనాహత్, అన్వైబ్రేటెడ్, వైబ్రేషన్స్ ఉండవు దీనికి, అన్వైబ్రేటెడ్ నాదము అంటారు. ధ్వని యొక్క అసలైన చమత్కారం అంతా ఈ అనాహత్ అనేటువంటి శబ్దంలోనే ఉన్నది. ఆ చమత్కారపు ధ్వనిలోనే అసలైన క్రాంతి అంత, కాంతి కాదు క్రాంతి అంత నిండి ఉన్నది. ఆ క్రాంతి లేక వెలుగులోనే మనస్సు ఉన్నది. ఎప్పుడైతే మనస్సు పూర్తిగా కరిగిపోతుందో అప్పుడే మనస్సు యొక్క తీరాన్ని చేరవచ్చు. నాగరికత లేక జీవితంలో దారి తప్పి చీకటి లోయల్లో పడి, ఇది అందరం కూడా వినవలసినటువంటిది. నాగరికత లేక జీవితంలో దారి తప్పి ఎక్కడ ఏ ఆశ్రమం కనిపితే ఎక్కడ ఏ గుడి కనిపితే అక్కడికి వెళ్ళిపోవడమేనా? ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు ఎన్ని జన్మలు నాశనం చేసుకుంటామండి. నాగరికత లేక జీవితంలో దారి తప్పి చీకటి లోయలలో పడి గందరగోళంలో తత్తరపాటుతో వియోగంతో, అదే ఆయన నుంచి విడిపడ్డామే అనేటువంటి వియోగంతో బాధపడుతున్నటువంటి బాటసారులు ఎందరో. ఈ బాటసారులు ఎందరకు అంటే వీరినే వేఫేరర్స్ అనే పుస్తకంలో మస్తులందరూ కూడా ఎంత ఎక్కడెక్కడ ఆగిపోయారో వారందరి గురించి తానే ప్రకాశవంతమైనటువంటి జ్ఞాన జ్యోతి దివిటీని మోస్తూ వారికి తన దివ్య వెలుగుతో ఆధ్యాత్మిక మార్గంలో సరియైన త్రోవని చూపించడానికే ఈ యుగంలో మౌనావతారుడుగా జ్ఞాన జ్యోతిని పట్టుకుని ఆ తనంత తానుగా అవతార పురుషుడుగా ఆయన ప్రకటించక 53లోను 54లోను ఈ ఆంధ్రావణిలో విజయవాడ, ఏలూరు, గుంటూరు, మన తాడేపల్లి కూడా అన్ని చోట్ల కూడా తాను తన జ్ఞాన జ్యోతి దివిటీని మోస్తూ తన దివ్య వెలుగుతో ఆధ్యాత్మిక మార్గంలో సరి అయిన త్రోవను చూపిస్తూ ఉన్నాడు ఆయన. మౌనం యొక్క ఆధ్యాత్మిక ధ్వని శాస్త్రదృష్ట్యా ప్రదేశము మరియు కాలములు, అంటే టైమ్ అండ్ స్పేస్, కాలములు ఏర్పడటకు మూల కారణం. ఈ టైం ఎప్పుడు పుట్టాం, ఎక్కడ పుట్టాం, ఎప్పుడు వచ్చారండి బాబా పరిధిలోక మీరు, ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నటువంటిది, మానసిక కారణాలు మాత్రమే. ప్రదేశము మరియు కాలము రెండు కూడా మానసికమైనవే. ప్రదేశము మరియు కాలముల ద్వారా వివిధ పరిమాణాలలో అభివృద్ధి చెందేటప్పుడు శిఖరాగ్రంలో లభించే చిట్ట చివరి చౌకీదారే ఆ పదం. అన్ని కోణాల నుంచి ప్రదేశము మరియు కాలముల పరిమితులను అధిరోహించాలంటే మనస్సును మించిన ఈ స్థితికి చేరుకోవాలి. మనస్సును మించినటువంటి స్థితికి చేరుకోవాలి. మానసిక స్థితిని దాటాలంటే ఈ పదం ఆది పదం నకు ఆవల స్థితికి చేరుకోవాలంటే భాషను దాటి మౌన స్థితిని కూడా దాటినప్పుడు మాత్రమే ఆ ఆది మౌన స్థితికి చేరుకుంటాం. ఎవరైతే, చాలా జాగ్రత్తగా వినండి, ఎవరైతే మానసిక స్థితిని దాటి పదమునకు ఆవల స్థితికి చేరుకుంటారో, ఎవరైతే మానసిక స్థితిని దాటి పదమునకు ఆవల స్థితికి చేరుకుంటారో వారే ఆ మౌనాన్ని జారిపోకుండా భద్రంగా తమలో దాచుకోగలరు. మౌనమే సమర్థత గల పరిపూర్ణమైన గురువు. ఎవరండి మనకు గురువు? మౌనమే సమర్థత గల పరిపూర్ణమైనటువంటి గురువు. కనుక భగవంతుడు మరియు ప్రకృతి, నేచర్ అండ్ దెన్ గాడ్, భగవంతుడు మరియు ప్రకృతి ఎల్లప్పుడూ మౌనం ద్వారానే ప్రబోధిస్తారు. అందుచేతనే సద్గురువు లేక ఆధ్యాత్మిక గురువు యొక్క, ఆయన ఏం చెప్తాడు, ఎక్కడ మాటలు చెప్పరే, మన బాబాజాన్ హజరత్ బాబాజాన్ వచ్చింది మెహరాబాద్, ఎక్కడ ఆయన కొండవైపు అవతలు ఉన్నాడు, ఈయన బాబాజాన్ ఈతలు ఉంది, ఎందరో మాన్యులు వచ్చారు, నారాయణ మహారాజు వచ్చాడు, ఎక్కడైనా ముఖాముఖి కూర్చుని ఇలా మాట్లాడుకున్నారా? ఏం లేదు. మౌనం వ్యాఖ్యానం శిష్యస్తు చిన్న సంశయ. గురువు ఎప్పుడు కూడా తన మౌనం ద్వారానే శిష్యునిలో ఉన్నటువంటి సమస్త సంశయాలను మౌనం ద్వారానే పరిష్కరిస్తాడు.
మౌనం వ్యాఖ్యానం శిష్యస్తు చిన్న సంశయ. దీన్నే గురించే మరి సమాధి దగ్గరికి అందరూ పరుగులు పెట్టి వెళ్తారు కదా, అక్కడ ఏముంటుందండి ఒక బోర్డులో, థింగ్స్ దట్ ఆర్ రియల్ ఆర్ ఆల్వేస్ గివెన్ అండ్ రిసీవ్డ్ ఇన్ సైలెన్స్. థింగ్స్ దట్ ఆర్ రియల్ ఆర్ ఆల్వేస్ గివెన్ అండ్ రిసీవ్డ్ ఇన్ సైలెన్స్. సత్యమైనటువంటిది ఎప్పుడు కూడా మౌనం ద్వారానే ఇవ్వబడుతుంది, మౌనం ద్వారానే స్వీకరించబడుతుందని అవతార్ మెహర్ బాబా ఇచ్చిన దివ్య సూక్తిని మన అమర్త్యది వెళ్ళేటప్పుడు ఆ సమాధి దగ్గర చూడండి. ఈ మౌనం గురించి ఈ ఆయన గౌరవనీయుల న్యాయవాది సోదరులు పిబి ముఖర్జీ గారు కలకత్తా ఆయన పంపించారు 1967 జూలై 10వ తేదీన బాబాకి మౌనం గురించి. దానికి బాబా దగ్గర నుంచి టెలిగ్రామ్ ఇచ్చారు ఆయన సమాధానం ఏమిటో చూడండి. I bind myself with silence that when I break it, mankind will realize what real freedom is. అంటే నేను నిరంతరము మౌనంతో సంబంధాన్ని కలిగి ఉన్నాను. ఆది మౌనం, ది వర్డ్ ఆఫ్ వర్డ్స్, ది ఏన్షియంట్ వర్డ్తో నిరంతరము కూడా సంబంధాన్ని కలిగి ఉన్నాను. నేను మౌన విరమణ చేసినప్పుడు మానవ జాతి అంతా తెలుసుకుంటారు అసలైనటువంటి స్వేచ్ఛ అంటే ఏమిటో, వాట్ ద రియల్ ఫ్రీడమ్ ఈజ్, అది తెలియజేయడానికే వచ్చాను. అందరం కూడా ఎన్నో యుగాలుగా ఎన్నో సంవత్సరాలుగా మనకు తెలిసి కానీ తెలియ కానీ ప్రోగు చేసుకున్న సంస్కారాలన్నిటినీ కూడా ఎప్పుడైతే గురు పాద దర్శనం, ఆధ్యాత్మిక గురు పాద దర్శనం, ఆది గురు ఏన్షియంట్ వన్, ఆ జొరాస్టర్ నేనే, ఆ రాముడను కృష్ణుడను బుద్ధుడను క్రైస్తుని, ఈ రోజున క్రైస్త జన్మదినం చేసుకుంటున్నారు, ఏమిటంటే విశ్వమంతా వ్యాపించినటువంటి అనేక లోకాలలో దాదాపు 18,000 గోళాల్లో మానవులందరూ ఉన్నారన్నారు. కానీ ఇంకా అనేకమైనటువంటి పాలపుంతలలో అనే అద్భుతమైనటువంటి సూర్య గోళాలలో ఎందరో ఎన్నో ఎన్నో గ్రహాలలో నివసించి ఎంతో తెలివితేటలతో ఉన్నటువంటి ఆ మానవులందరికీ కూడా వారందరినీ తన దగ్గరకు రప్పించుకుంటూ వారందరికీ కూడా మూల స్థానాన్ని ఈ ఓంకార స్థానంగా ఈ భూమి మీదే మీ మధ్యనే ఏర్పరిచి ఉన్నాను కనుక ఐ హావ్ టు కమ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ మై ఓన్ క్రియేషన్. నా సృష్టికు నా అంతట నేను నాలోంచి వచ్చినటువంటి ఆది నాట్యంలో వచ్చినటువంటి ఆ సృష్టిలో ఈ విశ్వానంతటి కూడా సృష్టిపబడింది కనుక మరల నా వారందరి కోసం నేను తిరిగి ఈ భూమి మీదకి వస్తున్నాను అని తెలియజేసి మన ఏలూరు పట్టణంలో వచ్చి 65 సంవత్సరాలు దాటి మనని అందరినీ కూడా ఓరలాడించి తన దివ్యమైనటువంటి పదాన్ని పెదవులను దాటనివ్వక ఐఎమ్ ద గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్, నేను మానవులతో మానవ రూపంలో వచ్చిన భగవంతుడని గోలికాయలు ఆడుతూ ఈ విశ్వాన్నంతటిలో ఉన్నటువంటి గోళములన్నిటితో కూడా నేను గోలికాయలు ఆడుతూ ఉంటాను, నేను నూతన సృష్టిని ఆవిర్భవించడానికే వచ్చాను అని తెలియజేస్తూ ఈ మౌనం సగభాగమే అయింది. మౌన మాధుర్యం మరల సెకండ్ హాఫ్ లో అవతార్ మెహర్ బాబాకి జై.